एक्शन। जगनमोहन रेड्डी गारु ఈ సినిమాలపై విధించిన జీవోని ఎన్నడూ లేని విధంగా అతి ఘోరంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి భీమ్లా నాయక్ సినిమాపై విధించడం చాలా ఘోరంగా ఉంది। నిన్న మొన్న వచ్చినటువంటి అఖండ గాని పుష్ప సినిమాలు గాని వందలపైనే టికెట్ రేట్లు పెట్టి ఆ డిస్ట్రిబ్యూటర్లని ఆ ప్రొడ్యూసర్లని ఎంతో లాభాపరంగా ముందు తీసుకెళ్లారు। కానీ మనం చూస్తున్నాము ఈ విధంగా ఈ జీవోని గనక రద్దు చేయకుండా ఇలానే కంటిన్యూ చేసినట్లయితే మేమైతే ఒకటి నిర్ణయించుకున్నాము। పవన్ కళ్యాణ్ సినిమా వల్ల ఇన్నాళ్ళలో ప్రొడ్యూసర్ గాని డిస్ట్రిబ్యూటర్ గాని ఎప్పుడూ నష్టపోయినటువంటి ఉద్దేశమే లేదు, ఇప్పుడు దాకా నష్టపోలేదు। అది ఎంత ఫ్లాప్ సినిమా అయినా కూడా అందరూ బానే ఉన్నారు। కాబట్టి ఇటువంటి ఇంత దారుణమైన రేట్లు పెడితే ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారని, వాళ్ళు మా వల్ల వాళ్ళు నష్టపోకూడదని మేము ఏం చేసామంటే ఒక హుండి పెట్టుకొని అందరూ తల తోచినంత సాయం చేసి డిస్ట్రిబ్యూటర్కి సాయం చేద్దామని మేము నిర్ణయించుకున్నాము। మా నేను చేసే సాయమే రేపు ఆయనకి మంచి మార్గంలో నడిపిస్తుందని మేము అంతా నిర్ణయిస్తున్నాము। అదే కాకుండా నిన్న ఇవాల రిలీజ్ అయిన వేరే రాష్ట్ర సినిమా కూడా వేరే భాష సినిమా కూడా మంచి రేట్లు పెట్టుకొని వాళ్ళు ఆడిస్తున్నారు। కానీ సొంత రాష్ట్రంలో సొంత భాషలో ఒక ప్రముఖ కథానాయకుడు సినిమా మంచి లాభాల్లో వస్తుందంటే వాళ్ళు జీర్ణించుకోలేక ఇటువంటి రేట్లు పెట్టి పవన్ కళ్యాణ్ తొక్కాలని చూస్తున్నారు। కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఆయన కింద పడే విధంగా మేము చూడం, ఎట్టి పరిస్థితుల్లోనూ మా యొక్క మా చందాలు వేసుకొని మా డబ్బులు వేసుకొని మా సొంత ఖర్చులతో డిస్ట్రిబ్యూటర్ సహాయం చేస్తామని కోరుకుంటున్నాం। అందరికీ నమస్కారం। రేపు రిలీజ్ కాబోతున్న భీమ్లా నాయక్ సినిమాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది। టికెట్ల రేట్లని 50-30-20 రూపాయలు అమ్మాలని చెప్పేసి ఈరోజున ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు వచ్చి ఈ యొక్క బోర్డుని ఇవ్వటం జరుగుతుంది। పక్కనే తమిళ సూపర్ స్టార్ నటించిన సినిమాకి 100 రూపాయలు అమ్ముతున్నారు, ఎప్పుడో వచ్చిన సామాన్యుల సినిమాని 100, 70, 50 అమ్ముతున్నారు। కానీ రేపు రిలీజ్ కాబోతున్న భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారి సినిమాని 50-30-70 అమ్మటం అమ్మమంటం అనేది చాలా దుర్మార్గమైన చర్య। దీన్ని మార్చల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జనసేన పార్టీ కానీ జన సైనికులు కానీ తీవ్రంగా ఖండిస్తున్నాము। రేపు రిలీజ్ కాబోతున్నటువంటి భీమ్లా నాయక్ సినిమా టికెట్ రేటు ఈరోజు మార్చల్లో ఈ విధంగా 70 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలుగా నియమించడం జరిగింది। ఎందుకంటే 70 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలు అనే టికెట్లు మాకు డబ్బులు లేక కాదు, గవర్నమెంట్ ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ధనం మూలధనం మీద దెబ్బ కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా టార్గెట్ చేసి ఈ విధంగా 70 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలు నియమించడం జరిగింది। 70 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలు పెట్టినా మేము చూస్తాము, చూసి ఆనందిస్తాము। కాకపోతే మా పవన్ కళ్యాణ్ గారి ధనం మీద మూలధనం మీద దెబ్బ తీయాలంటే అది ఎవరి తరం కాదని చెప్పి నిర్ణయించుకుంటున్నాము। ఈరోజు మాచిలపట్నం నాగార్జున కళామంది థియేటర్లో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రేట్లు ఏ విధంగా అయితే భిన్నంగా మేము ఈరోజు మా స్వామి మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చందాల కార్యక్రమం మొదలుపెట్టాము। ఆ చందాల కార్యక్రమంలో 30 రూపాయలు టికెట్ కొంటే 70 రూపాయలు ఆ చందాలు వేసేసి పవన్ కళ్యాణ్ గారి సినిమా తీసుకున్న ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే ఎవరైనా సరే ఇబ్బంది పడకుండా పవన్ కళ్యాణ్ గారి వెంట జన సైనికులు ఉంటారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు, ఆయనకు వచ్చిన కష్టం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కష్టం ఆయన పిలిపిస్తే మాత్రం దాన్ని ఎంత దూరం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము। అదేవిధంగా ఈ టికెట్లని నియమించేటువంటి గవర్నమెంట్కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము। ఎందుకంటే ఈ విధంగా ముందుకెళ్తేనే మా పవన్ కళ్యాణ్ గారు అంటే మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటే ఏందో ప్రతి ఒక్కరు తెలిసే విధంగా చేస్తున్నందుకు గవర్నమెంట్కి ముందు మేము సమాధానం చెప్పుకుంటూ ఉన్నాము। ఇలానే కాదు, ఈరోజు ఈ టికెట్ రేట్లే కాదు మన నియోజకవర్గంలో సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మా చర్యలు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ముఖ్యంగా 70 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలు టికెట్లు నియమించినందుకు గవర్నమెంట్కి మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నాము। ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు 70 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలు పెడితేనే మాకు సంతోషం। ఎందుకంటే మాది మా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏందో, మా సినిమా మీద పుట్ర ఏందో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈరోజు 99 టీవీ సందర్భంగా మీ విషయం తెలియజేసుకుంటున్నాము। ఎంత పెట్టినా సరే 10 రూపాయలు పెట్టినా మేము చూస్తాము, 10 రూపాయలు పెట్టి టికెట్ కొని 90 రూపాయలు దేవుడి హుండీలు వేస్తాము, పవన్ కళ్యాణ్ గారు అంకితం చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఎంత నడిచే ప్రతి ఒక్క జన సైనికుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ చందాల కార్యక్రమాన్ని విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ గారికి అండగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అండగా ఆయన జీవితాంతం పవన్ కళ్యాణ్ అంటే నడిచే విధంగా మేమందరం ఉంటామని చెప్పేసి మాచర్ల జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున కోరుకుంటూ సెలవు